స్వస్తి శ్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు నవంబర్ తొమ్మిది గురువారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నిటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు ఈ వారికి ఆర్థికంగా బాగుంటుంది సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి ఆలోచనలు ఆచరణలో పెడతారు ఇంటా బయట సంతృప్తికరంగా ఉంటుంది అందరి సహకారంతో పనులు నెరవేరుతాయి కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి అనవసరమైన ఖర్చులతో పనుల్లో కొంత జాప్యం జరగవచ్చు తలపెట్టిన పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి వాహనాల వల్ల ఖర్చులు పెరగచ్చు భూముల కొనుగోలు వాయిదా పడుతుంది ఉద్యోగస్తులకు ఆఫీసులో పని భారం తగ్గుతుంది అధికారులతో భూ వివాదం ఏర్పడవచ్చు ప్రయాణాల మూలంగా అలసటకు గురవుతారు కోర్టు కేసులో అనుకూల ఫలితాలే ఉంటాయి బంధువర్గంతో స్నేహితులతో వివాదాలు తలెత్తచ్చు చక్కని విజయాలు ఉన్నాయి అనుకున్నది సాధిస్తారు ఆస్తి వృద్ధి చెందుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో అదృష్టవంతులవుతారు బంధుమిత్రుల సహకారం ఉంటుంది ఒక ఆపద నుండి బయటపడతారు శాంత చిత్తంతో సమస్యని పరిష్కరించుకోవాలి దగ్గరి వారితో సమస్య సూచితం ప్రశాంతంగా ఆలోచించండి ఆటంకాలు తొలుగుతాయి గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు రావలసిన డబ్బు చేతికి అందుతుంది పిల్లలు చదువు శుభకార్యాల విషయాల్లో అందరి సహకారం లభిస్తుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు స్థిరంగా ఉంటుంది ఆదాయం పాత బాకీలు వసూలవుతాయి శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి మంచి వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది పనుల్లో బాధ్యతలు పెరిగినా సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి విద్యార్థులకు ఉన్నత కాలం మంచి సంస్థలో ఉద్యోగాలు రావచ్చు బంధుమిత్రుల రాకతో ఖర్చు పెరిగినా ఆనందంగా ఉంటారు భూవాహన వ్యవహారాలు కలిసొస్తాయి వ్యవసాయదారులు అన్ని విధాలుగా సంతృప్తికరంగా ఉంటారు పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన సమస్యల నుంచి విముక్తులవుతారు అనవసరమైన చర్చల జోలికి వెళ్ళకపోవటం మంచిది ఆటంకాలు తొలుగుతాయి అనుకున్నది సాధిస్తారు వ్యాపార లాభం ఉంది సమాజహితం కోరి చేసే పనులు పేరుందు తెస్తాయి గతంలో ఆగిన పనులు తిరిగి ప్రారంభిస్తారు గృహ వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన బాధ్యతలు స్వీకరిస్తారు ఆరోగ్యవంతమైన జాగ్రత్తలు అవసరం మిత్రులతో విభేదాలు పరిష్కరించుకుంటారు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు రాజకీయ వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి దూరపు బంధువుల కలియకతో ఆనందం కలుగుతుంది ఇక కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి వ్యాపార ఉద్యోగాల్లో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు గడిస్తారు సంతాన వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలున్నాయి ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకుంటారు అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పట్టడం మంచిది ఆతిథ్య హృదయం చదివితే శాంతి లభిస్తుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా ఉన్నాయి వైవాహిక జీవితం మధ్యస్థంగానే ఉంది ఇక ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం విష్ణువును పూజించటం మరియు అంగారక గ్రహం యొక్క దుష్ప్రభావాలను తగ్గించడం కోసం మద్యం మరియు మాంసాన్ని తీసుకోకుండా ఉండండి ఇది మీ ఆర్థిక పురోగతిలో సహాయపడుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి